తీసుకోవచ్చు. స్క్రిప్ట్ ప్రకారం స్టార్ట్. స్క్రిప్ట్ నేను ఇంప్రూవ్ చేస్తా. స్క్రిప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు చేయి, ఇట్స్ ఓకే. అయినా ఎన్ని చేసి ఎట్లా అంటే నువ్వు కానీ స్టార్ట్ సార్. రషి, దిస్ ఇస్ నాట్ వాట్ వి అగ్రీడ్ టు. స్టిక్ టు ద స్క్రిప్ట్. చూడు, నేను తరుణ్ భాస్కర్ రాసిన డైలాగులే సరిగ్గా చెప్పాను. ఇక ఇది పెద్ద విషయమా నాకు? నువ్వు కానీ నేను చెప్తున్నా కదా. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల తర్వాత నిన్ను మళ్ళీ తీసుకోవట్లేదు, అతను తెలుసు కదా నీకు. అంటే ఆయన కొత్తలతో చేస్తాను, అందుకే నన్ను తీసుకోవట్లేదు. అది కూడా పెద్ద విషయమా ఇప్పుడు? ప్లీజ్ స్టిక్ టు ద స్క్రిప్ట్. సే యువర్ లైన్స్. తర్వాత ఈ చిత్రంతో అనుబంధం ఉన్న అందరికీ, అలాగే ఇవాళ ఈ ఫంక్షన్కి విచ్చేసిన అత్రిత మహారథులందరికీ, ముఖ్యంగా 300 crores ప్రశాంత్ వర్మ గారికి, అలాగే మా ఇంద్రగడ్డి మోహన్ కృష్ణ గారికి, కర్ణకుమార్ గారికి, ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. సో అలాగే మా ప్రొడ్యూసర్స్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ నభా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నా ఫ్యాన్స్ ఎవరు ఉన్నారా? అమ్మ ఇజ్జత్ కాపాడిరా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరో అరగకపోతే బాగుండదు అనుకుంటున్నా. ఏందన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఇట్స్ ఓకే అన్న, పర్వాలేదు. ఎనీవేస్, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశంగా ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టినామంటే, మేము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది. అండ్ ఆ వెంచర్లో వచ్చిన నెక్స్ట్ మరో ప్రాజెక్ట్ దీని గురించి వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇంతమంది ప్రెస్ని చూస్తుంటే చాలా కొద్ది రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా చాలా మాట్లాడదాం. ఇంకా మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ ఫుడ్ పెడుతురా? ఓకే, ఓకే. సో హై, సీరియస్లీ, ఆర్ యు డూయింగ్ దిస్ రైట్ నౌ? డిడ్ యు ఫర్గెట్ యువర్ లైన్స్? యువర్ మంబ్లింగ్, వాట్ ఇస్? ఇంకా I told you I'm coming in front of the media after 2 years, na? Did you not do your lines? How can you do this to me, Darshi? Please get your shit together, man. Lines? Say your lines. Nava, నువ్వు 2 years తర్వాత వస్తున్నా, నేను 2 days తర్వాత వస్తున్నా ఈ ఈవెంట్ కావాలంటాడు అన్న. మనం ఇంక ఈవెంట్లో కలిసినామా లేదా? ఏ, దిస్ ఆర్ ఆల్ నాకు కామన్, రెగ్యులర్ నడుస్తుంటే నువ్వు దానికి ఎందుకంటే? అందుకే లైట్ తీసుకుంటున్నావా? నేనేం లైట్ తీసుకుంటే లేదు, చాలా సీరియస్ గా తీసుకుంటున్నా. కావాలంటే నువ్వు చాలా సీరియస్ హిట్ వచ్చావు. బలగం, మంగళవారం, హైనాల్లా సక్సెస్ వస్తే దర్శి ప్రొఫెషనలిజం చూపించాలి, యాటిట్యూడ్ కాదు. యాటిట్యూడ్? నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానా? సీరియస్లీ నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? నువ్వేం తక్కువ చేస్తున్నావా? నువ్వు రావడంతో నేను స్మార్ట్ శంకర్ అని ఒక పెద్ద ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టినావు. ఆ తర్వాత కోవిడ్ మధ్యలో అంత అసలు థియేటర్లు వెళ్ళవు. ఆయన మీరు డోలో బతుకు కాదు, సోలో బతుకే సో బెటర్. సోలో బతుకే సో బెటర్ అని ఇండియాస్ ఫస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కోవిడ్ ఎవరు చేశారు? నువ్వే చేసినావు. నాకు యాటిట్యూడ్ రాలే, నీకు యాటిట్యూడ్ వచ్చింది. ఆయన నీకు 6 people స్టాఫ్, నాకు ఇద్దరే స్టాఫ్. గ్రౌండర్గానే ఉన్నా. What is my number of staff got to do with you not doing your lines, man? Aina manchi staff unde problem enti? Idem Bangalore anukuntunnava? Hyderabad enda ela untundi kada neeku baita? I need a man for a hair, makeup, costume, oka manushi for umbrella, oka manushi for water, a driver, manager. Cheppu inka. What manager? That is not the point. That's not the point. Nen tanai podan anko. Identi ammai moham ila undi nimmi ila antaru malli. Ah, sare em annaru atla baane. In fact, you have to learn from me, Darshi. నేను చూస్తూనే ఉన్నా నిన్ను పెళ్లి చూపుల నుంచి. డైరెక్టర్ మారారు, లొకేషన్ మారింది, స్క్రిప్ట్ మారింది, కెమెరా మోడల్స్ మారాయి, ఆర్ఆర్ఆర్ వెళ్ళి ఆస్కర్ తీసుకొచ్చింది. కానీ నీ హెయిర్, నీ మేకప్, నీ కాస్ట్యూమ్ అలానే ఉంది అన్నమాట. కట్ కాపీ పేస్ట్ ఇన్ ఆల్ ద మూవీస్. అట్లీస్ట్ ఐమ్ ట్రైయింగ్ టు బి వర్సటైల్, మ్యాన్. స్వయంగా చూసావు కదా, క్లాసిక్, పీరియాడిక్ స్టఫ్. చూసినా చాలా వర్సటైల్ చూసినా. ఇక్కడ చూసినా కూడా చెప్తా, అది దాన్ని ఏమంటారు అంటే, అది అందరు ఇట్లా స్వైప్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా వర్సటైలిటీ చూసిన. ఒకరోజు బ్లూ డ్రెస్, ఒకరోజు బ్లాక్ డ్రెస్, ఇంకో రోజు లెవెండర్ డ్రెస్, అన్నీ ఒకటే ఫోజ్లో 1, 2, 3, 4. చాలా చాలా వర్సటైలిటీ చూపిస్తున్నావు. అందులో నేను కూడా హీరోనే. కానీ సాంగ్ మాత్రం శ్రీయుష్ను పడింది అనమాట. మీడియా అన్ని చూసారు. హే, స్టిల్ ఐ యామ్ ద హీరో ఇన్ దట్. బట్ సాంగ్ లేదు కదా. సాంగ్ సరే ఓకే. హాయ్ నాన్న,
ఆయన అనలో కదే హీరో, కదే హీరో, కదా హీరో. ఓకే, అయితే బలగంలో కూడా కదనే హీరో అన్నమాట. కాదు, నేను హీరో. హలో, బలగంలో ఎవరండి హీరో? నేనే కదా. పోస్టర్లు ఎంతమంది పోస్టర్లు చూడండి, చూడండి. ఇక్కడే మేము ఇక్కడే 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాం. మేము పెద్ద ఈవెంట్ కూడా చేసుకున్నాం. నేను చూసా, నేను చూసా. పోస్టర్లో నీ ఫేస్ ఉంది అని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్నారని బయట టాక్. అంటే నాకు తెలియదు, బయట టాక్. నేను హీరో అయితే నీకేం? ఓకే, సరే సరే. నేనంటే 2 ఇయర్స్లో, నేను 2 ఇయర్స్లో 5 ఫిలిమ్స్, 5-6 ఫిలిమ్స్ చేసిన. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. నువ్వేం చేసినావు 2 ఇయర్స్లో? నువ్వు అసలు ఏం చేసినావు? ఏడగనపడ్డావు. నువ్వు ఏడగనిపించలేదు. నువ్వు అసలు ఈవెంట్ కాదు కదా, అసలు నువ్వు ఒక పబ్ కాదు, క్లబ్ కాదు, కాఫీ తాగడానికి బయట. అరే ఫర్గెట్ ఇట్. నువ్వు అసలు ఎయిర్పోర్ట్ లుక్స్లో కూడా కనిపించలేదు. నువ్వు నన్ను అంటున్నావా? టూ మచ్ మ్యామ్. అరే యూ డోంట్ హ్యావ్ టు గో పర్సనల్ ఆల్ ది టైమ్. I realize that we are doing some kind of a banter for the promotions here. Of course. But I didn't think that you're going to stoop this level to attack personally. Darshi, you know what happened to me in 2 years? How hard I worked? I've undergone surgeries. You can't use health on somebody to get back at somebody. I'm sorry guys, I didn't sign up for this. Sunny, Sitaram, I think I'm just going to like. What are you doing? ఏ హలో, నేనేమన్నా భయ్? వాట్ ఇస్ రాంగ్ విత్ యు మ్యాన్? ఏ నువ్వన్నావు, నేనన్నా, అయిపోయింది దాంట్లో పెట్టు. ఐమ్ సారీ ఫర్ ద సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంచెం సారీ. యా ఎనీవేస్, ఓకే. ఓకే, హాయ్. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్. అసలు ఈ పంచాయతీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిలుస్తాను. నాతో అయితే లేదు, బికాస్ ఈవెన్ ఐ డెంట్ సైన్ అప్ ఫర్ దిస్ మ్యాన్. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్ సార్. ఐ థింక్ యూ హావ్ టు రివీల్ ద థింగ్. నో, యూ ఓన్లీ రివీల్ సార్. యూ ఓన్లీ గేవ్ బ్లాక్ బస్టర్ సార్. యూ ఓన్లీ రివీల్ సార్, బెటర్ సార్. సో యూ వాంట్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్? ఎస్ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సో బేసికలీ లాస్ట్ 2-3 డేస్ నుంచి జరిగే ఆన్లైన్ హల్చల్ కానీ, ఇప్పుడు ఇక్కడ దర్శి అండ్ నభా పడ్డ గొడవకు కానీ కారణం ఈ ప్రోమో. లెట్స్ వాచ్ ద ప్రోమో. ప్లీజ్ లాంచ్ ద ప్రోమో. రాబోతుంది. అండ్ ఆల్రెడీ వివేక్ సాగర్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని కూడా సమకూర్చారు, కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాంటర్ అయితే జరిగింది కదా. వాళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా స్టేజ్ మీదకి పిలిచి, అసలు ఈ మొగుడు పిల్లల మధ్య ఉండేటువంటి గొడవలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. బట్ బిఫోర్ దాట్, చైతన్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆవిడ ఏం చెప్తారు నిరంజన్ గారి గురించి? ఆవిడకి ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడదాం. సార్ మీరు అక్కడే ఉండండి సార్, తెలుస్తాయి ఇప్పుడు ఇంట్లో విషయాలు అన్నీ కూడా మెల్లగా. సో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అంటేనే మనందరికీ ఫ్యామిలీ లాగా అయిపోయింది. మొన్నే కదా హనుమాన్ ఈవెంట్స్ అన్ని చేసుకుని వచ్చా, అప్పుడే మళ్ళీ డార్లింగ్, వై దిస్ కొరవేరి అంటూ వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ చైతన్య గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ, వచ్చిన మీడియా మిత్రులందరికీ. యూఆర్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, అండ్ ఐ విష్ యువర్ సపోర్ట్ విల్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, యువర్ టైమ్. వింధ్య అడిగినట్టు నిరంజన్ గారి గురించి కంప్లైంట్స్ చేయమంటే ఒక్కరోజు సరిపోదు నాకు. మీ టైం చాలా వాల్యుబుల్. అది ఇదే మాకు కావాలి. థంబ్నైల్స్ కోసం మా వాళ్ళు రెడీగా ఉన్నారు. కాదు, ఒకటి చెప్పండి ప్లీజ్. ఈరోజు మార్నింగ్ కూడా టైటిల్ దగ్గర ఏమంటారు, చిన్న ఫైట్ అయింది, అందుకే నేను లేట్గా. మీరు చిన్నగానే చెప్పండి, కానీ మేము దాన్ని పెద్దగా చేస్తాంగా. సో క్రియేటివ్ డెసిషన్స్ దగ్గర, ఫైనాన్షియల్ డెసిషన్స్ దగ్గర ఎవ్రీ టైమ్. ఇప్పుడు నభ ప్రియదర్శి చేసింది 5%, దానికి ఒక 100 times ఎక్కువే ఉంటుంది. ఎవ్రీ టైమ్ హిస్ విజన్. వీఆర్ 2 sides ఆఫ్ ది కాయిన్. వీ నెవర్ అగ్రీ ఆన్ సేమ్ థింగ్స్, బట్ ఫార్చునేట్లీ వీ బికేమ్ ఎ కాయిన్. అండ్ ఐ వాంట్ దట్ కాయిన్ టు బీ సర్వైవ్, అండ్ ద కాయిన్ షుడ్ హ్యావ్ ఆల్వేస్ వాల్యూ ఫర్ ఇట్. డార్లింగ్ గురించి
నా డార్లింగ్ గురించి చెప్పడానికి కూడా చాలానే ఉన్నాయి, కానీ విల్ స్టార్ట్ ది ప్రోగ్రామ్ నౌ అండ్ విల్ కంటిన్యూ అండ్ ఐ విల్ గివ్ యూ సో మెనీ అప్డేట్స్ అబౌట్ మీ అండ్ నిరంజన్ ఇన్ ద కమింగ్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అగెయిన్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ప్రైమ్ షో. దట్స్ అవర్ ఫార్చ్యూన్ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఎవ్రీ టైమ్ వి ఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. హర్ష గారికి టైటిల్ ఎలా అనిపించింది ఫస్ట్ గ్లిమ్స్? ఒక్క నిమిషం అండి, అందరు ఇక్కడే కూర్చునున్నారు. ప్రియదర్శి, నబార్, ఇంకెంతసేపు కొట్లాడుకుంటారు, రమ్మని చెప్పండి వాళ్ళని ఫస్ట్. ప్రియదర్శి గారు, నబార్ మైక్స్ తీసేశారుగా, అదంతా ఓకే కదా, వాళ్ళు రమ్మని చెప్పండి. మీరు మొదలెట్టండి సార్. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ నన్ను పిలిచినందుకు. అండ్ ఆల్రెడీ అందరు తెలుసు హనుమాన్ ఎంత పెద్ద హిట్, ప్రశాంత్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో కంగ్రాట్స్ ఆన్ హనుమాన్. అండ్ సో ఇది ఈ డార్లింగ్ అనే మూవీ కూడా టైటిల్ ఆ గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా కలర్ఫుల్ ఉంది. అండ్ అందరు రిలేట్ అయ్యే ప్రాబ్లం మీదే తీసుకొని చేశారు. సో ఇది అందరికి రిలేట్ అయ్యి హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దర్శి ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆల్రెడీ మా మూవీలో కూడా చూశారు. సో దర్శి ఈజ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైమ్స్లో. అతను కామెడీ చేయగలుగుతాడు, ఇంకా ఇమోషన్స్, డ్రామా అన్నీ చేయగలుగుతారు. సో ఈ మూవీలో కూడా అన్నీ చూపించారనుకుంటున్నాను. టీజర్ అయితే అదిరిపోయింది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. అలాగే సీతారాం గారికి అండ్ వివేక్ సాగర్ గారికి, హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్ సాగర్ మ్యూజిక్, అండ్ అలాగే వంశీశేఖర్ అన్నకి, అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెళ్ళైందో లేదో తెలియదు కానీ గర్ల్ ఫ్రెండ్ బట్ గొడవలు ఏ విషయాల్లో అవుతుంటాయి హర్ష గారు? ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమైనా గుర్తొచ్చాయా? అన్ని ఇప్పుడు హెయిర్ కట్ బాగాలేదనో, లేకపోతే చిన్న చిన్న వాటికి ఫుడ్ బాగాలేదనో, మీ హెయిర్ కట్ బాగాలేదని చెప్పారా? బయటకు తీసుకెళ్లేదనో, ప్రతి ఆస్పెక్ట్ కి అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్స్ బాగానే ఉన్నాయి, బట్ మీకు ఏ విషయంలో కంప్లైంట్స్ ఉంటాయి? ఏ కంప్లైంట్ ఉన్నా మనం సారీ చెప్పుకుంటేనే అదే బెస్ట్. స్మార్ట్, ఇంటెలిజెంట్, అబ్బాబాబా, అది అర్థమైంది. మనం సారీ చెప్పేస్తే ఈజీగా అయిపోతుంది అని అంటున్నారు. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇదే అందరూ కూడా ఫాలో అవుతున్నారో లేదో ఇంకొంచెం సేపట్లో అయితే అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హర్ష గారు. ఆల్ కూల్. ఇప్పుడే హర్ష గారు కూడా చెప్పారు ఆయన మూడ్లో ఉన్నట్టుగా లేరు, సరే తర్వాత చెప్తాను నేను, అదేంటో కంటిన్యూ చేద్దాం. బట్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసినటువంటి అనదర్ గెస్ట్ కరుణ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారితో మట్కా చేస్తున్నటువంటి కరుణ కుమార్ గారు, వి ఆల్ లవ్ యువర్ వర్క్స్. సో గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చైతన్య గారిని ప్లాన్ ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి టు వెల్కమ్ అవర్ గెస్ట్. కరుణ కుమార్ గారు, మీ స్టోరీస్ కూడా అడిగి తెలుసుకుందామని మేము వెయిట్ చేస్తున్నామండి. ఇవాళ చాలా కంటెంట్ రాబోతుంది మన వాళ్ళందరికీ. హాతి వెల్కమ్ సో. మీడియా మిత్రులకు, ప్రశాంత్ గారికి, ఇంద్రకండ్రి మోహన్ కృష్ణ గారికి, హర్ష గారికి, మా ప్రియదర్శికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, సరే ఈ సినిమా విజయం సాధిస్తుంది ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించి నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మీకు చెప్పాలంటే ఇంకో సినిమా తీసినంత కంటెంట్ ఉంది నా జీవితంలో. నాకు 22 ఏళ్ళ ప్రయాణం అది, 22 ఏళ్ళు. 22 ఏళ్ళలో నేనేం నేర్చుకున్నానో మీకు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళతో గొడవ పడేటప్పుడు స్టార్టింగ్లో గొడవ ఉండేది. ఒక 10 గంటలకి రాత్రి స్టార్ట్ అయితే ఒక 2, 3, 4 వరకు కూడా గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ వర్డ్ ఏముంటుందంటే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్న దాంతో గొడవ క్లోజ్ అవుతుంది. అది ఎంత పెద్ద గొడవైనా కావచ్చు. సో నేను 3 ఏళ్ళ తర్వాత ఏం నేర్చుకున్నానంటే, ఫైన్, గొడవ స్టార్ట్ అవుద్ది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇది ఒకటి. తర్వాత ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి అసలు ట్రై చేయకూడదు అన్నది నేను నేర్చుకున్నాను. మనం ఎప్పుడు సరెండర్ అయిపోతే అసలు ఎప్పుడు ఇబ్బందే ఉండదు సంసారంలో. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు, అమీర్పేటలో నర్సింగ్ అనే ఒక స్టోర్ ఉంది, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఆడవాళ్ళందరికీ.
అక్కడికి భార్యలతో కనుక షాపింగ్కి వెళ్తే ఒక 4-5 అవర్స్ మనం తిరుగుతూ ఉంటాం వాళ్ళు వెనకట్ల. ఫైనల్గా వాళ్ళు ఒక 20 నైటీలు కొంటారు. ఆ 20 నైటీలతో మనకి ఎప్పటికీ కనిపించరు ఒకే నైటీ కంటే. ఇది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, 22 ఏళ్ళుగా నేను ట్రై చేస్తున్నాను దీన్ని. ఆ కొన్ని నైటీలన్నీ ఎప్పుడు వేసుకుంటారు అన్నది అయితే తెలియదు, ఒకే నైటీతో కనిపిస్తుంటారు. దీన్ని ఎక్కువ అడగకూడదు మనం. సో ఇలాంటి ఇంకేమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. సార్ ఇలాంటి ప్రాబ్లం గురించి కూడా మీరు చెప్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళైతే ఇక్కడ చూడండి పడి పడి అవుతున్నారు. యాక్చువల్గా బయట ఇమేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు నాకు ఇంత మొన్న ఏదో షూటింగ్ కోసం గడ్డం తీశాను, నేను గడ్డం ఇది అంతుంటే మీరు సింహంలా ఉంటారు సార్, పొట్టి సింహంలా ఉంటారు సార్, ఇలాగంతా చెప్తుంటారు. కానీ అదంతా ఉట్టుమాట, అలా బయటకు కనిపిస్తాం కానీ ఇంట్లో ఏమీ ఉండదు. నాకైనా హిట్లర్కి అయినా ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేస్తున్నారు. సో ఇందులో నభా నటేష్ గారిలో నేను మా ఆవిడ్ని చూసుకున్నాను, ప్రియదర్శి నన్ను చూసుకున్నాను, పక్కనే కృష్ణతేజ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారా, అవి హైలైట్. అవి అలా మా ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా కూర్చుంటే ఇదే కష్టకాలం. మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఆడవాళ్ళకి వీళ్ళు మందు కొడతారు కదా, సిట్టింగ్ లేస్తారు మగవాళ్ళు బార్లలో ఎందుకు అంతసేపు కూర్చుంటారని చాలా మందికి కోపం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ గొడవలు అవుతాయి. ఇదే డిస్కస్ చేసుకుంటాం, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేస్తే మర్నాడు మార్నింగ్ నుండి మళ్ళీ. ఓ అది సొల్యూషన్ సిట్టింగా. ఇప్పుడు ప్రాబ్లమ్ షేర్ చేసుకోండి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అది ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది, మీరు నాకు సొల్యూషన్ చెప్తారు. అంటే అందరి ఇళ్ళలో జరిగేది కూర్చుని కామన్ గా డిస్కస్ చేసుకుని అంతే. అసెస్మెంట్ అండి అది, అసెస్మెంట్ మీటింగ్. ఇంకేమైనా చెప్పాలా? వద్దు సార్, చాలు సార్. హరాస్మెంట్ గురించి అసెస్మెంట్ జరుగుతుంది అన్నమాట అక్కడ, అది మా క్లారిటీ వచ్చేసింది. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ మాట? అద్భుతంగా అనిపించి చెప్పాను కదా, నేను మోహన్ కృష్ణ గారికి చెప్పాను సార్ అలా మా జీవితం కనిపిస్తుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే లవ్ స్టోరీస్ భార్యాభర్తల మీద, భార్యాభర్తల మధ్య నుండే గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ దీన్ని బేస్ చేసుకొని తీసే సినిమాలు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్. ఇవి ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని రంజింప చేయకుండా ఉండవు, 100% సక్సెస్ అయ్యే కంటెంట్ అది. దీంతో నాకు ఒక చిన్న అనుబంధం కూడా ఉందంటే, నేను జీవి ప్రకాష్ గారికి మట్కా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారిని నేను అక్కడ కలిశాను, డైరెక్టర్ గారు అప్పుడే చెప్పారు ఈ సినిమా ప్రియదర్శితో చేస్తున్నామన్నట్టు చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నాకే తెలుసు ఈ సినిమా గురించి, అదొక జ్ఞాపకం అంతే. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. అది 300 కోట్ల 700 కోట్ల పక్కన పెడితే ఇది ఇంకొక 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ చేశారా పూర్ణిమ గారు? ఇలా వీళ్ళిద్దరూ బయట కూడా అంతేనండి? యాక్చువల్లీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ హూస్ కమ్ హియర్. నాకు తెలుగు కొంచెం ఓకే. సో యు హావ్ సీన్ ద బ్యాంటర్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో లొకేషన్ సెట్ లో కూడా దే ఆర్ లైక్ దట్? No, actually, I don't think there was any banter between them. Okay. They tried to be the real character. And from day one, all the look tests and everything, nobody wanted to be their real self. They got into the character from day one. So it made our job easier. And I think every time there was a trial or something, Ashwin took the final call. So as a technician for me and my team it was really easy to execute the whole thing. Got it. Yeah. And me experience ma vallandarto share cheskunte, they are waiting to hear from you. Yeah. This is my second film after Guru with Venkatesh garu, and I've come to do this film because of Ashwin. I know him from Chennai, and like I just said, from day one it was a very easy process. All of them were like friends. We were here to make a film that would connect with everybody. Ippudu me chusaru kada, we just saw a real life explanation of what was happening at home. So every scene, every time there was a narration, every sequence, we could all relate to the whole thing. So I have heard the story much before. So when Ashwin called me to do this film, it was a very exciting process, and what I'm seeing right now is 10-20 times more than what I heard. Usually as a technician, when you listen to a story and when you finally see a movie, very few films come and meet that. Ishtu okalu vestu cheppandi sir che daadipoyaru ante antara
ఆల్ రైట్, మరి ఫస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏంటి? మెమరీస్ పర్లేదు సార్, చెప్పండి. ఇది మన ఫ్యామిలీ, ఇది మన ఫ్యామిలీ. ఎవరు గుర్తొచ్చారు? పద్మ గారు గుర్తొచ్చారంట. ఏం లేదు, మీట్లో అసలు గొడవలు అవ్వవా? గొడవలు అవ్వడానికంటే మార్నింగ్ 5:30-6 బయటకి వెళ్ళిపోతాం, నైట్ వచ్చే వరకు 11:30-12. సార్ ఎంత ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేస్తున్నారు. ఒకవేళ సండేనే వచ్చింది అనుకో, ఫ్రెండ్స్ తోటి బయట యోగా క్లాసులకి, మెడిటేషన్ క్లాసులకి, పండగలప్పుడు కూడా బయటకే. మరి ఫైనాన్స్ పరంగా డబ్బులు ఏమన్నా అడిగినప్పుడు? క్రెడిట్ కార్డు ఇచ్చాం కదా మేము. ఇంకా ఇంకా పిల్లల విషయంలో? పిల్లల విషయంలో మొత్తం అంటే హోమ్ మినిస్టర్ మొత్తం మనకు సంబంధం. మీరు అసలు డిపార్ట్మెంట్ లోకే ఎంటర్? డిపార్ట్మెంట్ అసలు ఎంటర్? సో పొద్దున 5:30 వెళ్ళి రాత్రి 12 కోసం సార్ గొడవ లేదంటారు? అంటే గొడవ ఉంటది, ఫోన్ లో ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఆ ఫోన్ చేసేప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైతే కార్పెంటర్ ఒకరు వస్తారో టకా టకా సౌండ్ వస్తుంది కదా, అక్కడ ఫోన్ మాట్లాడుతుంటాం. ఏ డిస్టర్బ్ గా ఉంది, ఓకే ఐ విల్ కాల్ బ్యాక్, అంతే. ఇలా ఎన్ని ఏళ్ళుగా మేనేజ్ చేస్తున్నారు సార్? 24 ఇయర్స్. 24 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇక్కడ దర్శి గారు కొంచెం ఏమైనా నేర్చుకుని? ఏం లేదన్నా, ఒక్కటే సింపుల్, మీరే గ్రేట్, దాని మించి ఏం చెప్పలేము. ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు అందరు చెప్పినట్టు. సో గాంధీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ బయటకు రాబోతుంది కాబట్టి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మీ జర్నీ ఎలా ఉండింది? గుడ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ రెడ్డి గారికి, తర్వాత చైతన్య మేము, ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే అశ్విన్ డైరెక్టర్ గారు, సురేష్ డిఓపి, ఆల్ అవర్ టీమ్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి నమస్కారం. నాకైతే మాట్లాడానికి రాదు భయ్య, అందుగురించే చెప్తున్నా. డైలాగ్ ఒకటి ఇంకా రావచ్చు, ఒకటి ముందుకు పోవచ్చు, కానీ వచ్చేది మాత్రం వస్తుంది. సెటైల్ మాత్రం కరెక్ట్ గా ఇస్తారు. సెటైల్ కాదు మేడం, ఈ 5:30-12 మాత్రం కరెక్ట్ గా చెప్పారు సార్. మేడం మేము బ్యాక్ అంటే కెమెరా బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్లు? లేదు సార్, వీళ్ళంతా మన ఫ్యామిలీ కలిసి వర్క్ చేసాం. కలిసి పని చేసాం చాలా అసలు. ఇంకా అంటే ఎవరి గురించి చెప్పమంటారు చెప్పండి, చెప్పండి. మీ జర్నీ గురించి చెప్పమన్నా, మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. వర్కింగ్ ఫర్ దిస్ ఈ సినిమా గురించి? గుడ్ ఎక్స్పీరియన్స్. అశ్విన్ బ్రో ఐ లవ్ యూ. అతనిలో ఉన్నది ఒకటే ఒకటి, హౌ టు టేక్ అంటే ఎలా అతనికి ఎదుటి వాళ్ళతో వర్క్ ఎలా తీసుకోవడం అనేది చాలా ఏమంటే బ్రో ఐ వాంట్ దట్ వాట్ టు డూ అనేది నేర్చుకోవాలి నీ దగ్గర. పర్ఫెక్ట్ గా వర్క్ తీసుకుంటారంట అశ్విన్ గారు. ఓకే, ఎస్. దెన్ ఇంకా తర్వాత మా మేమ్ గురించి చెప్పాలి, చైతన్య మేడం గురించి చెప్పాలి. నేను మేడం గారు ఎప్పుడు వస్తారో తెలియదు, లొకేషన్కి ఏ స్పాట్లో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారు, కానీ సడన్ కరెక్ట్ మూమెంట్లో వచ్చేస్తారు. ఆమె ఎప్పుడైతే మేడం గారు వచ్చినప్పుడు అక్కడ మా వర్క్ చాలా గ్రాండ్గా బ్రైట్నెస్గా ఉంటుంది. ఆమె మనం పిలవడం, అప్రిషియేట్ చేయడం, ఒక కొత్త బూస్ట్ ఎనర్జీ, ఎనర్జీ మొత్తం బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఎనర్జీ ఆ తర్వాత మాకు విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ అంటారు కదా, మాకు ముగ్గురు ఉన్నారండి. ఎవరు? సీతారాం గారు, విష్ణు వంశీ, ఓకే, అండ్ వెంకట్. ఈ ముగ్గురండి తెర వెనకాల నుండి నడిపిస్తారండి కథ. అంటే వాళ్ళకి మనం అనుకుంటాం ముగ్గురు వస్తున్నారని, వాళ్ళు వస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ వర్క్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దెన్ సురేష్ డిఓపి, నరేష్ సార్, నరేష్ సార్ ఆయన యాడ్ గురించి కన్ఫ్యూజ్ అయ్యారండి, నరేష్ సురేష్ అంటారు కదా అలా. అలా కాదు బ్రో, ఈ స్టేజ్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడేది, రియల్ అంటే మీకు అర్థమైంది, అక్కడే మాట్లాడలేము ఇక్కడేం మాట్లాడతాం, అదే కంటిన్యూ చేస్తున్నారు. మిగతాది ఆయన ఫోన్ లో మాట్లాడతారు. ఫోన్ లో కూడా చెప్పాను కదా, అలా అంటారా? అలాగా ఒక టీమ్ వర్క్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ దట్ టీమ్ వర్క్ హియర్. ఎవ్రీవన్ అందరూ మనసు పెట్టి చేసిన సినిమా ఇది. ప్రతి సినిమాకి మనం రెక్కీ గురించి ఎన్నో రోజులు తిరుగుతూ ఉంటాం, కానీ ఈ సినిమాకి మాత్రం మార్నింగ్ వెళ్ళాం, మధ్యాహ్నం లోపు అన్ని లొకేషన్ దొరికాయి. మార్నింగ్ ఇలా వెళ్ళాం బిహెచ్ఎల్, ఇలా రౌండ్ చేసుకుని వచ్చాం, అన్ని సినిమాకి వచ్చిన లొకేషన్స్ అన్ని దొరికాయి. రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా డైరెక్షన్ టీమ్ రవి గారు అండ్ బ్యాచ్ ప్రసాద్ భాయ్. ఇప్పుడు అంటే నేను పని చేసుకుంటుంటే ఇప్పుడు మేనేజర్ సీతారాం తీసుకొచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి రావాలి కదా, చేస్తుంటేనే పట్టుకొచ్చేసారు. ఇప్పుడు అదే మన సినిమా లేట్ అయితే మళ్ళీ నన్ను అంటారు తర్వాత. సో నేను పని చేస్తూనే పట్టుకొచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్? ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అశ్విన్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఐ లవ్ ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ అండ్ చాలా అంటే హీ హాస్ అ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ హిస్ నరేషన్.
సో ఎంజాయ్డ్ దట్ అండ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ అండి. మరి మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పకపోతే ఇంట్లో జరిగే గొడవల గురించి. ఇంట్లో నాకు జస్ట్ రీసెంట్ గా ఇప్పుడు చెప్తే ఇంటికి రాని అని ఇప్పుడు పెళ్ళాన్ని ఎట్లా కంట్రోల్ చేసాడు మస్తుగా తెలుసు అని అంటారు కదా మీరు పెళ్లికి ముందు. ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్టేజ్ లో ఉన్నారా? నో నో, వి ఆర్ రైట్ నౌ వెరీ గుడ్. సో ఇప్పుడు అనవసరంగా డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. ఓకే అండి, వి ఆల్సో డోంట్ వాంట్ టు స్పాయిల్. Yes, yes. మేము ఇంతటితోనే ఆపేస్తాను. మీరు అంత చక్కగా క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా డిఓపి నరేష్ గారు, నేను మిమ్మల్ని సురేష్ అని తలుచుకోలేదు, మా నరేష్ గారే రావాలి స్టేజ్ మీదకి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మీ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ మీ ఎక్స్పీరియన్స్ కంటే ముందు గొడవలే చెప్పండి సార్, ఇదే ఇంట్రెస్టింగ్ ఉంది, హాట్ టాపిక్. ఉన్నాయి అసలు లేదు, జస్ట్ 3 ఇయర్స్ అయ్యిందండి పెళ్ళై, కొంచెం ఎవ్రీథింగ్ ఇస్ ప్రశాంతంగా గుడ్ సో ఫార్. సో అయితే జస్ట్ కీప్ ఇట్ లైక్ దట్. నాకు అర్థమైంది, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏం అడగకూడదేమో బహుశా. ఇంకో నెక్స్ట్ ఈవెంట్ లో సార్, ట్రైలర్ లాంచ్ కల్లా మనం ఏదో ఒకటి పెడతాంగా మధ్యలో, మీరు చెప్పండి. యా, సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అండ్ అశ్విన్ రామ్. అండ్ ఫస్ట్ టైం అశ్విన్ నరేట్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ 10 మినిట్స్ డౌన్ ద ఫిల్మ్ అండ్ వీ హ్యాడ్ అ గుడ్ వైబ్. So that vibe carried out so far, and the whole film is going to be like a very creative rom-com picture. Please do watch it, spread the love. Thank you so much. Wow, chala short and sweet ga cheppesi ala vellipothunaru stavan cheppi nenu edichanu laate alanti personalities na yanakadulu tirige anukunnanu nuvu polalu brahmanamaina sthalalu avanni odulukuni nee der padini na saavu nenu satranu neetho nenu paaruthantadanta alaga. ఏ పెళ్ళి ఏ వైవాహిక జీవితం కూడా వితౌట్ బైట్స్ అండ్ ఫైట్స్ నథింగ్ హ్యాపెన్స్. దట్ ఈజ్ ఓన్లీ ది స్పైస్ ఆఫ్ లైఫ్. బైట్స్ అండ్ ఫైట్సే ఫ్యామిలీ లైఫ్. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒకవేళ నేను మా ఆవిడతో చాలా హ్యాపీ అండి, ఎవ్రీ డే ఈజ్ ఏ హానీమూన్ అండి అంటే మాత్రం పచ్చి అబద్ధం, అది మాత్రం ఎవరిని నమ్మకండి. చాలా చోట్ల ఇందాక ఆయన వెళ్ళిపోయాడు, కరుణ్ కుమార్ మాత్రం మంచి మాట చెప్పాడు. అంతా 3 గంటలు గొడవ జరిగినా, 4 గంటలు గొడవ జరిగినా, తెల్లవారులు పౌరాణిక కురుక్షేత్ర నాటకంలా జరిగినా, లాస్ట్లో మొగాడు అనే మాట ఒకటి అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని అదే మాట మనం ఇంటికి వెళ్ళగానే పెట్రోల్ మంటలు మీదకి లేవకుండా ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పని అంటే మనం చాలా సేఫ్గా ఉంటాం. ఎందుకంటే సాధారణంగా అబద్ధాలు చాలా బాగుంటాయి, మొగాళ్ళు అబద్ధాలు బాగా చెప్పగలుగుతారు, ఆడవాళ్ళు అబద్ధం చెప్పే పరిస్థితి కనుక వస్తే ఈ భూగోళం అంతా కూడా భస్మీపట్లం అయిపోతుంది. వాళ్ళు స్త్రీమూర్తులు మనల్ని ఇంటి దగ్గర దేవతల్లో ఉండి కాపాడుతుంటే మన అరాచకాలన్నీ కూడా విజయవంతంగా బయట కొనసాగుతుంటాయి. కాబట్టి వాళ్ళందరికీ మనం దండం పెట్టి హాయిగా ఉండడం మంచిదన్నది నా తాలూకు అనుభవ సారం. అయితే దీనికి సంబంధించినంత వరకు మాత్రం 100% అశ్విన్ రామ్ డైరెక్టర్ హ్యాస్ టచ్డ్ ద మోస్ట్ వైటల్ పార్ట్ అంటారే, అమూల్యమైన భాగాన్ని టచ్ చేశాడు జీవితాల్లో, మానవ జీవితాలలో. కాబట్టి 100% ఇది అందరికీ పైగా ఎప్పుడైనా కూడా కంటెంట్ ఎంత గొప్పదైనా దానికి బిఫిటింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు అది అంత రీచ్ అయినంత ఫాస్ట్గా ఏది రీచ్ కాదు. అందుకే హెమ్మల్లి గారు లక్సో పట్టుకుని నిలబడితేనే లక్సో పాపులర్ అయింది ఆ రోజుల్లో. అలాగేంటంటే మా ప్రియదర్శి ఏదో సహజ నటి జయసుధ గారిలాగా ఆయన మొగాళ్ళల్లో సహజ నటుడు ప్రియదర్శి. ఏమి తణుకోడు, కష్టపడ్డు, గోక్కోడు, ఏముండదు, చక్కగా ఇచ్చిన డైలాగ్ని అద్భుతంగా చెప్పగలడు. అండ్ నభా నటేష్ చాలా కాలం తర్వాత అందరికీ హార్ట్ ఫైర్ బయటకు వస్తుంది కాబట్టి ఆ స్పైస్ ఈ సినిమాకి బాగా వర్కౌట్ అవుతుంది. మా నిరంజన్ రెడ్డి గారు హనుమాన్ సినిమా తర్వాత డైరెక్ట్గా భక్తి రస ప్రధాన చిత్రం నుంచి డైరెక్ట్గా ఫ్యామిలీ గొడవల్లోకి వచ్చేసాడు. అండ్ వీ విష్ యూ వెరీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ నిరంజన్ రెడ్డి గారు. మేడం కూడా ఇక్కడే ఉన్నారు. కంగ్రాట్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాల్సిన గారు, మీ ఇంట్లో బేసిక్గా ఎందుకు అవుతుంటారు? టీజర్ చాలా బాగుంది. టీజర్ కాదు, గ్లింప్స్ అది. ఇప్పుడు అందరికీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎలా గొడవలు ఉంటాయో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అది నా భార్య వల్లే ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా నా వైఫే. నేను తినే ప్రతి మెతుకు మీద తన పేరుందో నేను చెప్తాను. ఇంకా మా ఇద్దరి మధ్య అంటారా, గొడవలు అనేవి కామన్, అందరికి ఉంటూనే ఉంటాయి. గొడవ లేకపోతే వాళ్ళిద్దరు భార్య భర్తలే కాదు. ఓకే, థ్యాంక్ యూ. నాగేంద్ర గారు చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో. ఎందుకు పెళ్లి చేసుకుంటారు, మమ్మల్ని ఎందుకు వేధిస్తారు? ఇక్కడ 90% మీరే ఉన్నారు,
ఈ వేదిక మీద మాకు ఆన్సర్ కావాలి, నాకంటవా తెలియక పెళ్లి చేసేసుకున్నా, మీరందరు ఎందుకు చేసుకున్నారు? రోజు మాకు కూడా గొడవలు అవుతాయి, అవ్వని రోజు లేదు. అందుకే ఈ మధ్య కొంచెం మా ఆయన ఫారెన్ కంపెనీతో టైఅప్ అయ్యి ఫారెన్ వెళ్తున్నాడు, సో అందుకని కొంచెం గొడవలు తగ్గాయి. అచ్చా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఇది చెప్పలే, ఫారెన్ కంపెనీతో టైఅప్ అయిన ఫారెన్ వెళ్తున్నారంట, వెరీ గుడ్, సో అందుకని గొడవలు లేవు. ఆ తగ్గాయి, ఫోన్లో నడుస్తుంటాయి వాట్సాప్ కాల్. అంటే మిమ్మల్ని బేసిక్ ఏ విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారు ఆయన? చాలా ఉంటాయి, ఫుడ్ కర్రీస్, ఇది బాగాలేదు, మా అమ్మ బాగా చేస్తుంది. అవును, మా అమ్మ బాగా చేస్తుంది, మా అమ్మ బాగా చేస్తుంది అంటారు, వైఫ్ ఇంకా బాగా చేస్తుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తిన్న మా అమ్మ బాగా చేస్తుంది అదే వంట చెప్తారు, అది పండలేం కదా. అదేం లేదండి, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అంతే. అంతే, మీరు మీ వంట అద్భుతం. అంటే ఇప్పటివరకు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదా మీ ఆయన వంట విషయంలో? అలవాటు అయ్యాకి ఇచ్చారు, అలవాటు చేసుకున్నారు బేసికలీ. వెరీ అండర్స్టాండింగ్ హస్బెండ్. ఓకే, సో అవి తప్పించి ఇంకా మిగతా విషయాలలో ఎక్కువ ఉండవు. వస్తాయి. తను నేరో మైండ్, నేను కొంచెం బ్రాడ్ మైండ్, ఆపోజిట్ ఉంటా. గొడవలు అయితే పీక్స్ 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతుంది, నెక్స్ట్ జూన్లో 10th ఇయర్ వస్తుంది, 10th యానివర్సరీ. వండర్ఫుల్. సో ఎన్ని గొడవలైనా కలిసి ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తారు చాలా మంది. నాకు అర్థమైంది ఒకటే, మాకు కాంప్లిమెంట్స్ ఎవరు ఇవ్వక్కర్లే, మాకు మేమే ఇచ్చుకుంటాం. వాళ్ళు నేరో అనుకోండి, బ్రాడ్ అనుకోండి, మేమే అనేసుకుంటాం, హ్యాపీ కదా. మరి ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ప్రోమో చాలా బాగుంది. ఇక్కడ ప్రియదర్శి కష్టాలు మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయి కష్టపడ్డ నబానటీస్ కష్టం ఎవరు మాట్లాడట్లేదు. సో లేడీస్ వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. సో అతను ఎంత టార్చర్ పెడితే ఆమె బైట్ చేస్తే ఎవరికి వస్తుంది, ఇది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పార్టీ వెల్కమ్ ఇంద్రగంటి గారు. సార్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్, దీనికోసమే మేమంతా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇందాక నాగేంద్ర గారు చెప్పిన పచ్చి అబద్ధాల గ్రూప్లో నేను ఉంటానండి. అన్ఫార్చునేట్లీ నాకేమి, నేను నా భార్య వీ మెట్ యూనివర్సిటీలో కలిసాము, వీ బిన్ ఫ్రెండ్స్ ఫర్ ఒక ఆల్మోస్ట్ ఒక అర్ధ దశాబ్దం పాటు వీఆర్ ఫ్రెండ్స్. సో వీ డోంట్ యూజువలీ ఫైట్, వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అ మెథడ్ ఆఫ్ టాకింగ్ థింగ్స్ త్రూ. సో మాకు పెద్దగా ఇప్పటివరకు దురదృష్టశాత్తు గొడవలు జరగలేదు. ఎప్పుడైనా గొడవ జరిగితే ఎందుకు జరగట్లేదు అనే దాని మీద గొడవ జరుగుతుంది. బట్ ఎందుకు జరగట్లేదు అనే దాని మీద, రీసెంట్లీ ఐ హ్యాడ్ అ లాయర్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, ఆయన సరదాగా ఒక ఎపిసోడ్ చెప్తానండి, మీరు ఎక్కడైనా సినిమాలో పెట్టండి అని అడిగారు. ఏంటండి అంటే, ఒక ఆవిడ షీ కేమ్ టు, షీ ఫైల్డ్ అ కేస్ సేయింగ్ మై లైఫ్ హీస్ బీన్, చాలా డల్గా ఉంది జీవితము, ఎక్సైట్మెంట్ లేదు, షీ ఫైల్డ్ ఫర్ డివోర్స్. సో ఏమిటంటే, మా ఆయన ఈజ్ టూ గుడ్, ఆయన నాతో దెబ్బలాట్లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు లైఫ్లో. నేను పెళ్ళంటే గిల్లి గజ్జాలు ఉంటాయి, ఇవన్నీ గొడవలు ఉంటాయి, నేను ఎంతో ఆశించాను, కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది, నాకు దయచేసి విడాకులు ఇప్పించండి కోరిందిట. సో ఆయన ఫోన్ చేసి, సార్ నాకు వచ్చిందండి ఇలాంటి కేసు, సో దయచేసి ఎక్కడైనా పెట్టండి అన్నారు. సో అలాంటి, ఐ వాంట్ టు యాక్చువల్లీ మేబీ మేక్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్డే. బట్ పెద్ద మాకు అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి జరుగుతుంటాయి, అది లేకపోతే మజా రాదు. వీఆర్ ఆల్సో డిఫరెంట్ పీపుల్ కాబట్టి, కేవలం భార్యాభర్తలే కాదండి, ఇద్దరు ఫ్రెండ్స్ బ్యాచులర్ అపార్ట్మెంట్లో షిఫ్ట్ చేసుకున్నా గొడవలు జరుగుతాయి. దీనిలో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది బికాజ్ ఇట్స్ ఆపోజిట్ సెక్స్ కాబట్టి. బట్ ఐ వుడ్ సే దట్ ఇట్స్ అ ఫన్ థింగ్ టు డీల్ విత్ ఇట్. నాకు ఎప్పుడు పెద్దగా ప్రత్యేకంగా అలా తీపి గుర్తులుగా చెప్పుకునే గొడవలు ఏం జరగలేదు కాబట్టి ఐ బీన్ హ్యాపీ గాయ్ ఫర్ దట్ మ్యాటర్. థ్యాంక్ యూ సార్ అండ్ ఫ్రెండ్స్ అని చెప్పి సభకి నమస్కారం. చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ మధ్య, హాస్యంతో వచ్చిన సినిమాలు చాలా బాగా నడుస్తున్నాయి, ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నా దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ జానర్ కామెడీ అనేది నా దృష్టిలో చాలా చాలా కష్టం, జెన్యున్ హ్యూమర్ జనరేట్ చేయడం అనేది నా దృష్టిలో చాలా కష్టం. ఈ మధ్య హాస్య ప్రధానమైన చిత్రాలు చాలా మంచి, తెలుగు వాళ్ళు ముఖ్యంగా హాస్యం చాలా బాగా చేయగలరు. ఈవెన్ వెన్ ఐ సీ సమ్ ఆఫ్ ద రీల్స్ ఆన్ ఇన్స్టా, ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆఫ్ తెలుగు వాళ్ళ యొక్క హాస్య చతురత చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఒక చిన్న ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది తెలుగులో, ఐఎమ్ వెరీ గ్లాడ్. ఒకవైపు యాక్షన్ సినిమాలు హవా నడుస్తున్నా కూడా ఇది కూడా జరగాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాడు. నేను దర్శిత కూడా చేయబోయే సినిమా ఇస్ అ కంప్లీట్ కామెడీ ఫిల్మ్, అది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ అష్టాచమ్మ అగైన్. సో దర్శిని చాలా కొత్తగా చూస్తారు దానిలో కూడా. సో అది నా దృష్టిలో చాలా కష్టమైన జానర్, అలాంటి జానర్లో టీజర్ చూస్తే నాకు గ్లిమ్స్ చూస్తే అలా అనిపించింది. సో అశ్విన్ గ్రేట్ వర్క్, ఇట్ లుక్స్ రియలీ రియలీ ప్రామిసింగ్. ద రెస్ట్ ఆఫ్ ద టీమ్ సీతారాం గారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. నభా, యూ డిడ్ ఆఫ్టర్ సమ్మోహనం, ఐ థింక్ యూ డిడ్ నన్ను దోచుకుంది బెటే. సో ఐ సా యూ, అండ్ వై ఐ రిమెంబర్ యూ సో వెల్ ఈజ్,
నభా అంటే అర్థం ఏంటంటే ఐ వెంట్ బ్యాక్ అండ్ చెక్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇట్ మీన్స్ స్కై యా సో అందుకు నాకు బాగా గుర్తు అండ్ గ్రేట్ జాబ్ ఇన్ దట్ ఫిల్మ్ ఆల్సో సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ దర్శి యు ఆర్ వెరీ గుడ్ ఆల్రెడీ మేము ఒక రెండు స్కెడ్యూల్స్ చేసాము అండ్ ఐ హ్యావ్ టేస్టెడ్ బ్లడ్ విత్ హిమ్ అండ్ ఐ హోప్ హీ డిడ్ టు సో ఇట్స్ అ గ్రేట్ జాయ్ అండ్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలండి అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ నేను ఒక యాక్షన్ ఫిల్మ్లో ఒక డైలాగ్ యాక్సిడెంటల్గా మరి రాశారో థ్రిల్లర్లో ఆ కథ ఆ ఒక్క డైలాగ్ ఆధారంగా నేను అంతకుముందు ఆ తర్వాత ఫిల్మ్ చేశాను ఇది చూస్తేనే కదా గుర్తొచ్చింది బేసికలీ వన్ క్యారెక్టర్ సేస్ టు అనదర్ ఇన్ దట్ ఫిల్మ్ లవ్ ఈజ్ వర్క్ ప్రేమ అనేది చాలా పెద్ద పని జస్ట్ ఓవర్ నైట్ అయిపోదు అని సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ యు నో షోస్ సో అండ్ నిరంజన్ గారు మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఆన్ హనుమాన్ అండ్ ఇప్పుడు ఐ థింక్ దట్స్ అ ఫ్రాయిడియన్ స్లిప్ అండ్ అ గుడ్ వన్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ రామబంటుతో మీరు 300 కోట్లు కొట్టినట్టు భార్య బంటుతో కూడా అన్ని కోట్లే కొట్టాలని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ దర్శి ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ మీరు ఫ్యామిలీ పిక్చర్స్ అని పోస్ట్ చేస్తుంటారు మీ ఇంట్లో ఏం గొడవలు అవ్వవా సార్ బేసిక్లీ వి పుట్ దోస్ ఫోటోస్ జస్ట్ టు మేక్ ద హోమ్ హ్యాపీ ఓ మీరు ఫోటోలు పెట్టి కవర్ చేస్తుంటారా గుడ్ కవర్ డ్రైవ్ నో బట్ ద క్యాప్షన్స్ అండ్ ఆల్ ఇట్స్ బేసిక్లీ ఐఎమ్ లిటిల్ లో ఇన్ ఇంగ్లీష్ సో మై వైఫ్ హెల్ప్స్ మీ పుట్ క్యాప్షన్స్ సో వాట్ ఎవర్ షీ టెల్స్ ఐల్ పుట్ ఓహో ఫోటోలు పెట్టేది మీరు క్యాప్షన్స్ అన్ని మీ వైఫ్ ఏది చెప్తే చేసేస్తుంటారు ఫ్యాంటాస్టిక్ సార్ మరి మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ మరి సో వాట్ కెన్ ది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఈ సినిమా నుంచి అండ్ మీ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా టు స్టార్ట్ ఆఫ్ విత్ ఐ హావ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ హావ్ రియలీ ఎంజాయ్డ్ తెలుగు ఫిల్మ్స్ త్రూ మై డాడ్ బికాజ్ అట్ నైట్ ఆఫ్టర్ వర్క్ he basically watches telugu films that's how I started seeing telugu films and somehow whenever I saw I thought there was a lot of entertainment and in a hustle life I think we all need that so I always have a lot of awe and attraction to telugu films thanks to all the directors the actors also when this journey started I would like to start from my dear brother Sitaram so when he heard this story 4 years back, he told me, you have to do this in Telugu and let's start. And then from then we went. And I think the last person I narrated the story is my darling Priyadarshi bro. Because when I told him I have a story, he said, just send it bro, I'll read it. So I sent him, he read it. Next day, he came to Chennai. He met me and said, bro, whenever it takes, I'll do this film. And we waited. We waited for a person who can believe our dreams. And that is when I really met Niranjan sir and it didn't take me long it just took one narration for him to say yes and from there within 5 months we have finished this film and I am here on stage and I would like to thank Niranjan sir for believing for believing in me and the content when I came I actually knew about Hanuman through Prashant bro when I met him a year back in his office so that's when he was telling about Niranjan sir like when I didn't know him so when I met him I was already in awe of what Prashant bro had already told me so I thought okay he would say I'm doing a big film I don't want to do a small rom-com but he was like Ashwin I believe in content just the way I believed in Hanuman so I think this content will work and we'll take it forward and then after I went to Chennai I got call from Sitaram saying that bro you have to narrate to Chaitanya ma'am who's Niranjan sir's wife I was like okay because in this narration process there's been times when a lot of women have really enjoyed the narration so I was really excited to meet Chaitanya ma'am and the moment she heard the story she's like more than Niranjan sir I am going to be involved in this film process and till today it's been great working with you ma'am thank you so much and my actors so Priyadarshi bro was journeying with me for 4 years in this story so we have like you know he's already into it sink into it but I was searching for Anandi and I wanted someone really opposite to Darshi bro and more than what you all see in this promo there is a lot in this film and it kind of requires a great acting skill and somehow Nava believed the story
I believed her because of her blind gut. Very blindly she said, okay, I'll take the challenge, I'll do it. From then on, everybody have been in the process with me. Like, we did an acting workshop for a month and then went to shoot. And I never really felt pressure, not a single pressure. Though I'm working with an entire new crew, my DOP, Naresh bro, or music with Vivek bro, has all been great jamming sessions. And we've been a happy crew doing a film. Not many times the process when we do it is very happy and not so tiring, but the last 6 months, I don't know like how it went. It's been great. Thanks to all my actors, all my crew, my producers and everyone. Thank you. Thank you. Thank you, media, for coming to the event. Thank you, Prashant. Thank you, Indragandhi Garu. Thank you, Harsha. Thank you, Sunil Garu, for coming to the event. And I thank all my cast and crew for being part of this film. And whatever Ashwin believed, he has made it to the screen. So I hope it will work well with the audience. Thank you. Niranjan gar, meerem cheppaledu mari. Intaku mundu akkadi nunchi vinnam kada. Meeku basic ga ikkada jarugutuntayi ivanni. Cheppach sir, ippudu ippudu vaallu chepparu kabatti mana reaction. Neenu icche speech le meeku ardhamai untundi. How much short it is. ఓకే, ఆ స్పార్క్ ని అక్కడే చాలా కామ్ గా పెట్టేస్తూ చైతన్య గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈ సినిమాని మనకి ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజెంటర్ చైతన్య గారు విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆవిడకి స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కాస్ట్ అండ్ మీ కోపం తగ్గిందా లేదా దర్శి గారు? ఇద్దరు ఫ్రెండ్సా, అక్కడే బాగుందంటారా? బట్ దర్శి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఎక్కడున్నా ఎంటర్టైన్మెంట్ పక్క, అది సంగతి. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలి ఫర్ ది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, మన ప్రశాంత్ వర్మ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హనుమాన్తో మామూలు హిట్ కొట్టలేదు అండ్ ఇంకా బోల్డ్ అనే సినిమాలు లైన్ అప్ అయి ఉన్నాయి. ప్రతిదీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని మేము ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ అ గ్రూప్ పిక్చర్. లైన్ ప్రొడ్యూసర్ మంచి వెంకట్ గారు స్టేజ్ మీదకి రావాలండి ప్లీజ్. సీతారాం గారు ఆల్సో టు జాయిన్ ఇస్ ఆన్ ది డయస్. కాల్ మిస్ మీ. Yes, no. Okay, it's all the cameras. But I did miss everything about movies a lot. A year back, I met with an accident. నేను సినిమా చేయట్లేదు. For about a year and a half, when I was waiting for something amazing, nen malli vachi cinema cheyalani wait chesinappudu naaku ochina script, naaku ochina what do you say, like saver Ashwin annamata. Why I'm saying this is that from the moment he came and narrated, I was like, where were you all these years? How did this happen? I'm only saying this in a perspective of an actor, a female actor, that I have not seen this kind of writing. It's not come to me, at least in a long time. And thank you, Ashwin, for first of all writing this kind of a movie and writing such amazing character and believing in me that I could do it, because it's a big deal. I know that it's your another child. You've been writing this for 4 years. Thank you so much, and it was amazing. Darshi tarvata cheptha. And so I have to talk about Niranjan sir and Chaitanya ma'am. First of all, believing in ilanti oka amazing script and very quirky script, believe chesi dani meda full power elli dani support cheyadaniki, thank you so much. I hope whatever magic you did with Hanuman and with Prashant, that it will continue. I'm hoping it.
అండ్ సినిమా సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ నరేష్ అండ్ హిస్ టీమ్ సో అమేజింగ్, సో హార్డ్ వర్కింగ్ ఎవ్రీబడి, నితిన్ టు మన గింబల్ రాజు టు ఎవ్రీబడి, లైక్ పొద్దున వస్తే టిల్ ఈవినింగ్ ద జస్ట్ లైక్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, నోబడీ స్టాప్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ వివేక్ సాగర్ సార్, ఐ లవ్ యువర్ మ్యూజిక్ ఆల్ ద టైమ్. ఐ వాజ్ జస్ట్ టెలింగ్ ఇంద్రగడ్డి సార్ దాట్ ఐ లవ్ ద సమ్మోహనం అండ్ ఐ టోల్డ్ యూ ఆల్సో, ఐ థింక్ ఇప్పుడు కూడా నేను వింటూనే ఉన్నాది, ఐ లవ్ ద ఓ యువర్ నరేష్ సార్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ యూ దే. సీతారాం, హేమంత్ అండ్ ఐ డోంట్ వాంట్ మిస్ ఎనీబడి, సో ఐమ్ జస్ట్ లైక్ లుకింగ్ ఎట్ ఎవ్రీ, వెంకట్, ఎవ్రీబడి. వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే that this is one of the best teams I work with. Endukane chepta, they say that when you have like great time meeku gurtunnade ne chepta, like you won't remember when you have a good time. So I absolutely don't remember what I did in like 3 months. Na nijanga like how I shot this, how we shot this, how we went about this, I don't remember. I think this movie has given me a platform to explore my full artistic potential, క్రియేటివ్ పొటెన్షియల్ సినిమా వచ్చిన తర్వాత. అండ్ ఇంకా కమింగ్ డేస్ ఇన్ ద కమింగ్ ఆపర్చునిటీస్ ఐ వాంట్ టాక్ మోర్ అబౌట్ ఇట్, మేబీ యూ సీ మోర్ మెటీరియల్, యుల్ నో వాట్ వీ హవ్ డన్ విత్ దిస్ ఫిల్మ్. ఇస్ దాట్ అబౌట్ ఇట్? సన్నీ, ఐ డోంట్ నో ఇఫ్ హీస్ హియర్ బట్ ఐ థింక్ సన్నీ వాజ్ సంబడీ హూ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ షుడ్ ఐ సే వాట్ యూ టోల్డ్. సో సన్నీ వన్ డే హీ కాల్డ్ మీ like nabata script, you want to talk, you want to do it, I'm like I don't know Sunny, he's like awards vastai. I told me that, I'm like okay, I want to do this, what is it. One more thing I want to mention, I think this is one of the best narrations also I've heard, because when Ashwin came to me he was like nenu kuchune you know narration ivanu, I want to stand and give the narration. I was like ha okay fine, we'll see what happens. 2.5 hours ఎలా నరేట్ చేశారంటే ఐ లిటరలీ కుడ్ సీ ద మూవీ హీ వాంట్ టు షూట్, హీ యాక్టెడ్ విత్ ద యునో బిజిఎం సమ్టైమ్స్ అండ్ విత్ ఆల్ ద క్యారెక్టర్స్, సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ మేనరిజం చేసి నరేట్ చేశారన్నమాట. అండ్ ఐ థింక్ ద అవుట్పుట్ వాట్ వీ హవ్ గాటన్ వుడ్ బీ లైక్ అబౌట్ 10x. ఐ జస్ట్ వాంట్ ఎవ్రీబడి, ఐ కాంట్ వెయిట్ ఫర్ ఎవ్రీబడి టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. ఓకే దర్శి, ఓ హాయ్ హాయ్ ఎవ్రీబడి. అండ్ ఐ థింక్ కీపింగ్ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఆన్ ద స్టేజ్ ప్రీవియస్లీ, దర్శి ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ యాక్టర్స్ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అండ్ ఫర్ మీ హీస్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ గివింగ్ యాక్టర్, బికాజ్ వైల్ ఐ వాజ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ వెరీ ఏమంటారు చాలా ఆక్యుపైడ్ అండ్ బిన్ లైక్ ఓకే డూ దిస్ హ్యావ్ టు డూ దాట్ అండ్ ఆల్ దాట్, బట్ హీ వాజ్ సంబడి హూ కంప్లీట్లీ సపోర్టెడ్ మీ. అండ్ సమ్టైమ్స్ ఐ థింక్ వర్క్ షాప్ కదా ఆల్మోస్ట్ లైక్ అ మంత్, సో హీ షుడ్ రిమైండ్ మీ దట్ నవా యూ షుడ్ యూ డిడ్ దాట్ ఇన్ ద వర్క్ షాప్, వై డోంట్ యూ డూ దాట్ హియర్. ఐ మీన్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్ వాట్ అన్ ఆర్టిస్ట్ క్యాన్ హ్యావ్ విత్ ద కోయాక్టర్. థ్యాంక్ యూ దర్శి. Whatever happened, we'll talk about it later. But I'm like praising you. You have to be at least acknowledging me, right? Yeah. Yeah, I think that's about it. I'm just happy to be back, guys. I'm like really, really, really excited to come to the theaters and entertain you guys. Yeah, that's about it. Thank you. వెల్కమ్ బ్యాక్ ఆర్ స్మార్ట్ లేడీ. మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు ఇంకా రిలీజ్ డేట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నేను సినిమా చేయట్లేదు కదా, సో ఐ హ్యాడ్ లైక్ డ్యూరింగ్ దోస్ టైమ్స్ వెన్ ఎవర్ ఐ వాస్ జస్ట్ రికవరింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐ యూస్ టు లైక్ ఇమాజిన్ యు నో ఫ్రేమ్స్ అన్నమాట, లైక్ ఓ వెన్ ఆమ్ ఐ గోనా సీ మై సెల్ఫ్ ఇన్ ద థియేటర్ నెక్స్ట్, వెన్ ఆమ్ ఐ గోనా సీ లైక్ యు నో యాక్ట్ నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద frame I used to kind of imagine before I used to go to bed, that when am I going to come and talk to the media next about my movie, and it has happened. I'm actually very overwhelmed, I'm actually super nervous from top to bottom, I'm just covering it up with makeup and hair and smile, that's all. Thank you so much. Yeah.
అందుకనే కూడా మానిఫెస్టేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, అది మీరు మానిఫెస్ట్ చేశారు, ఇవాళ జరుగుతుంది. మానిఫెస్టేషన్ వర్క్ రియల్లీ వెల్, ఇంపెక్కబ్లీ వెల్. ప్లీజ్ డు మానిఫెస్ట్ వాట్ ఎవర్ యు వాంట్ టు డు అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. I'm here. Welcome back. With walking shoulder. Thank you. Thank you, Nabha. Thank you so much. All the very best. And now, Darshi Garu, a little bit. Andarki namaste. Chala chepkune sandarbhalu inka unnai ee cinema gurinchi. Ee cinema mem enduku chesam, ee cinema endukayindani kuchobetta. So, kani ivalla mukhyanga nenu maatladalsindi mukhyanga ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులు. ముందుగా నేను బాగా ఇష్టపడి నచ్చే రచయిత దర్శకులు శ్రీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇప్పుడు ఇంకా పని చేసే చూపిస్తాను నేను మాటల్లో కంటే కూడా. అలాగే టు మై బ్రదర్ ద మ్యాన్ హూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ ప్రశాంత్ వర్మ, థ్యాంక్ యూ నిజంగా చాలా చాలా పవర్నిచ్చావు. చాలా గొప్ప సినిమా తీసి మా అందరికీ అంటే ఆ డివినిటీ అది ఎలాగో ఉంటుంది, కానీ ఒక ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చో విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష, ఉన్నావా? థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ. ఐ హోప్ మన సక్సెస్ ట్రీ కట్టలేదు దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఐ లవ్ యూ రా. అండ్ సునీల్జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్. థ్యాంక్ యూ సునీల్ సాబ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. To my cast, to my crew, to the people who worked on this film, you know how much I love you all. Mee andarki okke sariga thanks cheptunna, enduko ante this event is about talking our film, so nenu na cinema mana cinema gurinche maatladtanu. Darling idi dadapu nenu oka 5 ellu mundu vinna kada, appudu nannu andaru market leni actor antunde, ante appudu just oka chinna market untunde. బట్ వాట్ ఎవర్ రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే, బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతో చేస్తానని నమ్మిన మై లవ్ మై బ్రదర్ అశ్విన్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్. ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడు వస్తుంటాయి కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్ట్ అవ్వాలని అనుకుంటారు, నేను కూడా అలాంటి కళలు కన్నా. అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ బ్లెస్డ్ to have him in my life. And also I thank you and your entire family. Thanks ma. Dey Ayan, hi da, thank you da, I love you. So all of this chala, it all came like a full circle to help us all. And ee vision ni munduku teeskeladaniki, and idi inta ante naaku telusu ikkada chaala mandiki chaala office lo telusu ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించోనే చెప్తాడు చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీస్లో ఉండే, కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్ వన్ ఉమెన్, నిరంజన్ గారు చైతన్య గారు, టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ చైతన్య గారు, మీ నమ్మకం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది, హనుమానంత బలాన్ని ఇచ్చింది మాకు బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో రిలీజ్ చాలా తొందరలోనే ఉండబోతుంది. పాటలు అద్భుతంగా చేసిన మా వివేక్ సాగర్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమను ఎట్లా చూపిస్తాడంటే ఆ పాటలు విన్నసారి ప్రతిసారి అనిపిస్తుంది దీన్నే ప్రేమ అంటారా అని. సో థ్యాంక్ యూ మామ, ఉన్నావా ఇక్కడ? కొంచెం ఇంకొంచెం ఉన్నావు కొంచెం. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి బట్ ఐ విల్ టాక్ మోర్ బికాస్ దేర్ ఆర్ మోర్ ఈవెంట్స్ కమింగ్ ఇన్. నేను ఏదైనా చూపించి ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దాని గురించి మాట్లాడతా. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ అ లాట్ ఆఫ్ ఆల్సో థ్యాంక్ వాంట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ. నిజంగా ఆ పేరు పెట్టుకున్నప్పుడు మీకు కూడా కొంచెం భయపడడం, ఈ పేరు అసలు పెట్టుకోవచ్చా, బికాజ్ దిస్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ టు ద వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో ఆఫ్ ఇండియా ప్రభాస్ అన్న. అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునే అందరినీ పిలిచే పదం అది, అలాంటి పదం పెట్టుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న. అండ్ ఐ నో మిమ్మల్ని కలిసి చెప్పాలి కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నభా, వర్కింగ్ విత్ యూ వాజ్ లైక్ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ. అండ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి, చాలా చాలా బాగా చేసినావు, అన్నీ మంచి సీన్లు వచ్చినాయి, నువ్వు ఎప్పుడు లేట్గా రాలే, ఎప్పుడు టైంకే వచ్చినావు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ
హీరోయిన్ అది హీరోయిన్ క్యారెక్టర్ బిఫోర్ మీ, బికాజ్ యునో అంటే ఎందుకంటే అందరూ మా సినిమాలో నభ నటేష్ హీరో అంటే హీరోయిన్ అంటే ఆ హీరో ఎవరని అడుగుతుండే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ దాట్ బికాజ్ యా ఎనీవేస్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ యూ అండ్ వెన్ ఎవర్ వీ హిట్ సచ్ అ లో వీ ఓన్లీ రైజ్ అండ్ యు ఆర్ హియర్ టు స్టే లైక్ అండ్ రైజింగ్ ఫీనిక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ బిగ్ టైమ్ ఎవ్రీ వన్ అండ్ ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ. బట్ హా పూర్ణిమ మ్యామ్ నేషనల్ అవార్డు విన్నర్, నాకు ఇట్లా బట్ట వేసింది బై, ఇంకేం కావాలి నాకు, ఇంతకంటే ఏం కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ టు ఎవ్రీ వన్ హూస్ బీన్ హియర్. గాంధీ అన్న, అన్న ఐ లవ్ యూ సో మచ్. మనం ఓకే జోక్స్ అప్ పార్ట్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్ లీడీస్ లేడీస్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తొందరలో మన ఇంత మా పాటలతోటి టీజర్ తోటి ట్రైలర్ తోటి విల్ కమ్ ఫార్వర్డ్, విల్ ఎంటర్టైన్ యూ అండ్ దాట్ ఈస్ అవర్ డార్లింగ్ ప్రామిస్. ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దర్శి, వి ఆల్ లవ్ యువర్ ఫిల్మ్స్ అండ్ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉంటాం కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వన్ టూ. అసిస్టెంట్ క్రూ అండ్ మీడియా మిత్రులకి, ఇక్కడ పిచ్ చేసిన దర్శి గారి ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్. I have a very special bond with Darshi because you know how much I struggled to make my first film. Almost oka 10 12 el pattindi prathisari cinema start ayipothundi ani aagipovadam cinema start ayipothundi aagipovadam final ga you remember mana first shot em pettam anandre life long gurtundipothundi as a director. So na first shot nen Darshi meed pettanu na cinema career lo. So I still remember that and ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నానిగారు సజెస్ట్ చేసినప్పుడు ఐ వి కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ బెటర్ దాన్ హిమ్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్ ప్రాబ్లీ ఐ కెన్ సే దర్శి ఈజ్ మై ఫస్ట్ హీరో. సో ఆ రోజు నుంచి ఈరోజు అంటే ఇట్స్ అ ఫుల్ సర్కిల్, మళ్ళీ దర్శి గారు హీరోగా చేస్తున్న ఈ సినిమాకి నేను ఇక్కడ గెస్ట్గా రావడం అండ్ డెఫినెట్గా నిరంజన్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ పర్సన్, సినిమా అంటే విపరీతమైన ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ చైతన్య గారు ఎవరికి ఎక్కువ ప్యాషన్ ఉంది అని చెప్పి కాంపిటీషన్ పెట్టాలి. సో నాకు హనుమాన్ సినిమా జరగడానికి ఆయన ఎంత హెల్ప్ చేశారో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దాట్. సో అంత పెద్ద మూవీ ఆల్మోస్ట్ లాస్ట్లో ఇంకా రిలీజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఐ గాట్ టు నో దట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ కాల్డ్, అప్పటికి ఇంకా టైటిల్ పెట్టలేదు, దర్శితో ఒక మూవీ చేస్తున్నారు అన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఇప్పుడు మనకి ఎంత హడావుడు ఉంది కదండి ఈ టైంలో కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నారా అంటే కనుక హి టోల్డ్ మీ ద ఫిల్మ్ ఇస్ ద స్టోరీ ఇస్ సో గుడ్ ఐ కుడెంట్ సే నో, లైక్ ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ హనుమాన్ టు రిలీజ్ దట్, ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. ఐఎమ్ షూర్ దట్ అశ్విన్ రామ్, ఐ మెట్ హిమ్ ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ బ్యాక్ హనుమాన్ జరుగుతున్న టైంలో సెపరేట్గా, అంటే ఈ సినిమాకి కాదు సెపరేట్గా వీ మెట్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్, బట్ ఐ ఫౌండ్ హిమ్ వెరీ ప్యాషనేట్ అండ్ వీ వర్ సపోజ్ టు వర్క్ టుగెదర్ బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ స్టిల్ ఫీల్ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ హిమ్ వెరీ వెరీ బెస్ట్. ఐ లైక్ హిస్ ఎనర్జీ, ఐ హవ్ సీన్ హిస్ ప్రీవియస్ వర్క్, తన బయట కానీ తన సినిమా కూడా చాలా ఎనర్జెటిక్గా నడుస్తూ ఉంటుంది. సో అలాంటి ఫిల్మ్లో నభా లాంటి ఒక ఎనర్జెటిక్ యాక్టర్ ఉండడం ఐఎమ్ షూర్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. ఐమ్ గ్లాడ్ దట్ యూ బౌన్స్డ్ బ్యాక్ అండ్ దట్ యు ఆర్ డూయింగ్ దిస్ అండ్ రీ విష్ యూ గుడ్ లక్ అండ్ వివేక్ సాగర్ ఇస్ మై వన్ ఆఫ్ ద టాప్ 5 ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఇప్పటికి వరకు ఐ స్టిల్ కుడెంట్ ఎఫర్ట్ టు వర్క్ విత్ హిమ్. సో మధ్యలో ఒక 2 సార్లు వీఆర్ సపోజ్ టు వర్క్ టుగెదర్ బట్ థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. బట్ ఇనిషియల్గా నేను సాంగ్ టీజర్ ఐ మీన్ దిస్ ప్రోమో స్టార్ట్ అయినప్పుడు నాకు తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సో కరెక్ట్గా అక్కడ ఓకల్ అలా అద్దుకోగానే వివేక్ సాగరా అన్నాను నేను. సో అంత ఇష్టం నాకు వివేక్ మ్యూజిక్ అన్న తన వోకల్స్ అన్నా సరే. ఆల్ ది బెస్ట్ వివేక్ అండ్ ఐ వాంట్ విష్ ద డిఓపి విష్ణు, ఐ థింక్ వీ వర్క్ టుగెదర్ ఫర్ కల్కి. Thank you so much man, nice to see you after so long and I'm seeing all your work.
గ్లాడ్ టు సీ యూ గ్రోయింగ్. అండ్ సీతారాం గారు, నేను డైరెక్టర్ ఆఫ్ ముందు నుంచి తెలుసు, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ టు యూ అండ్ ఎవ్రీవన్ అదర్ కాస్ట్ అండ్ క్రూ. యాక్చువల్లీ మనందరం కూడా చాలా కలిసి వర్క్ చేసాము. మేము ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు మీ ఇద్దరు కలిసి వర్క్ చేసాము, తర్వాత ఆయన ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు చాలా పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయిపోయారు. సో కంగ్రాచులేషన్స్ సార్ అండ్ గుడ్ లక్ టు యూ. నైస్ టు సీ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ప్రీవియస్ నేషనల్ అవార్డ్ అండ్ హోపింగ్ యూ విల్ విన్ వన్ మోర్ విత్ దిస్. అండ్ యా, కంగ్రాట్స్ హర్ష, ఓంబం బుష్. ఈ సినిమా కూడా అలాగే పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ, నిరంజన్ గారికి లాట్ ఆఫ్ రెస్పెక్ట్, లాట్ ఆఫ్ పేరు అండ్ దానికన్నా లాట్స్ ఆఫ్ మనీ రావాలి, సో దట్ వీ కెన్ మేక్ మోర్ ఫిల్మ్స్. అండ్ వన్ మోర్ థింగ్, హనుమాన్ టైంలో నన్ను అందరూ అడిగేవారు అనమాట. సో ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ దట్ అరే సూపర్ ప్రొడ్యూసర్ అసలు ఇంకా చాలా కంఫర్టబుల్గా దే విల్ సపోర్ట్ యువర్ విజన్ అని చెప్పి. సో నేను ఎంతమందికి ఆయన నెంబర్ ఇచ్చానంటే కథలు చెప్పడానికి ఆయన ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఎవరి దగ్గరైనా మంచి కథ ఉంది, డెఫినెట్గా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ కావాలి అని అనుకుంటే కనుక నిరంజన్ గారికి కొత్త నెంబర్ పట్టుకోండి అండ్ ఆయనకి రీచ్ అవ్వండి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యునో హీ విల్ మేక్ లాడ్ ఆఫ్ వీ విల్ మేక్ లాడ్ ఆఫ్ గుడ్ సినిమా టుగెదర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యా సో హీ విల్ ఆల్సో కంటిన్యూ మేకింగ్ లాడ్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ అండ్ యునో ఎంకరేజ్ లాడ్ ఆఫ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.